దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందని వ్యాఖ్యలు చేయడం సరికదని, ఒకసారి స్మృతివనాన్ని సందర్శించి మాట్లాడితే బాగుంటుందని టీడీపీ జిల్లా ఎస్సీసెల్ కార్యనిర్వహణ కార్యదర్శి నేలటూరి జాష్వా అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక మండల పరిషత్తు కార్యాలయం ఆవరణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అమరావతి స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగిందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఒకసారి అమరావతికి వెళ్లి దాడి జరిగింది ఎక్కడో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. దళితుల మధ్య విద్వేషాలు చెలరేగే విధంగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల కన్వీనర్ కిరణ్, టీడీపీ బూత్ కన్వీనర్ రాజేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరి అమరావతిలో ఉన్నటువంటి అంబేద్కర్ స్మృతివనం మీద జరిగినటువంటి దాడిని గురించి మాట్లాడుతూ, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మరి మాకు కూడా మంచి రోజులు వస్తాయని ఒక వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. లోకేష్ గారిని గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అసలు అంబేద్కర్ స్మృతివనం జరిగినటువంటి దాడి ఏందో ఒకసారి ఈ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ గారు ఈయన మరి ఒకసారి ఆడికి వెళ్ళి చూసి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ విగ్రహం మీద జరిగిందా, శిలాఫలకం మీద దాడి జరిగిందా ఒకసారి చూడాలి. ఈరోజు ఆడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఈ బ్లూ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడడం మీ యొక్క స్థాయికి అది తగినట్టు కాదు. మరి మీరు మాట్లాడడము చాలా వ్యంగ్యంగా ఉంది. ఎందుకంటే ఆడ జరిగింది ఆ శిలాఫలకం మీద దాడి జరిగింది. అది అక్కడికి వెళ్ళినటువంటి దళిత నాయకులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మీ వైసీపీలో ఉన్న దళిత నాయకులు అక్కడ వెళ్ళి చూసి ఇది శిలాఫలకం మీద జరిగిందే కానీ అంబేద్కర్ మీద జరగలేదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి అయ్యగారు మీరు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలి. లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు లోకేష్ గారు మరి ఎలాంటి మరి వ్యక్తో అందరికీ తెలుసు, మీరు ఎలాంటి వ్యక్తో అందరికీ కూడా తెలుసు. ఇది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ నేను యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడండి. అబద్ధాలు అబద్ధసత్యాలు మేమేం మాట్లాడినా చెల్లుద్దులే, మాకు ఒక మీడియా ఉందని అనుకుంటే అది కుదరదు. అది దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో మీరు మాట్లాడితే సరైన విధానం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అక్కడ జరిగింది అంబేద్కర్ విగ్రహం మీద మాత్రం కాదు, శిలాఫలకం మీద జరిగింది. అది గుర్తెరిగి మీరు వెళ్ళి చూడండి, ఒకసారి చూసి మీరు మాట్లాడితే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.